నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుద్రంగి మండల కేంద్రంలో ఇంటింటికి హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లించిన సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి 3 లక్షల విరాళం అందజేసిన అక్కినపల్లి ప్రభాకర్. బోయినపల్లి మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. మల్కపేట రిజర్వాయర్ కట్టుకు గండి పడిందని వస్తున్న ఆరోపణలు నమ్మవద్దని జిల్లా అధికారుల కనుసన్నల్లో రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపిన జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి. రుద్రంగి మండల కేంద్రంలో పరిస్థితి విషమించిన 2 కరోనా సోకిన వ్యక్తులను ఐసోలేషన్కు తరలించిన జెడ్పీటీసీ మీనయ్య, తహసీల్దార్ హుస్సేన్. వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం శ్మశాన వాటిక వద్ద నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తామన్న మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు.